జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి, బిల్లుకు లోక్సభ ఆమోదం, రాజ్యసభ సవరణలకు తిరస్కృతి అంటూ ప్రముఖ దినపత్రిక ఈనాడు ఒక వార్తను ప్రముఖంగా ప్రచురించింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే కీలకమైన బిల్లుకు లోక్సభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాజ్యసభ ప్రతిపాదించిన సవరణల్ని తోసిపుచ్చుతూ 123వ రాజ్యాంగ సవరణ బిల్లును 2/3 పైగా ఆధిక్యంతో ఆమోదించింది. 5 గంటల చర్చలో 32 మంది ప్రసంగించారు. సభకు హాజరైన 406 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లుకు ఆమోదం పొందడంలో విజయవంతమైనందుకు సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి గెహ్లాత్ను ప్రధాని మోదీ అభినందించారు. ఓటింగ్ సమయంలో భారత ప్రధాని సభలోనే ఉన్నారు. రాజ్యసభ సవరణలతో ఆమోదించిన బిల్లును లోక్సభ సవరించడం చట్టసభ చరిత్రలోనే ప్రథమమని ఆర్ఎస్పీ సభ్యుడు ఎస్కే ప్రేమచంద్రన్ చెప్పారు. దేశంలో ఓబీసీ జనాభాతో స్పష్టం చేయాలని, 2014 సామాజిక ఆర్థిక గణనను బహిర్గతం చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఎన్సీపీ బిల్లును 7 ఏప్రిల్ 10 లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపించింది. 31 జూలై రాజ్యసభ దీనిని ఆమోదించి విపక్షాలు సూచించిన సవరణలతో తిరిగి లోక్సభకు పంపింది. బీసీల జాతీయ కమిషన్కు రాజ్యాంగ బద్దత కల్పించడం బిల్లు ఉద్దేశం. ఫిర్యాదులపై విచారణలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు కమిషన్కు ఉంటాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం 1993 ప్రకారం ఎన్సీబీసీని 1993 కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఇందిరా సహాని తదితరులు కేంద్రంపై దాఖలు చేసిన రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇది ఆవిర్భవించింది. ఓబీసీల జాబితాలో కులాలను చేర్చడం, తొలగించడంపై అభ్యర్థులను జాబితాపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడం కమిషన్ ప్రధాన విధి.